సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నమస్తే జయ ఏదైనా మంచి కథ చెప్పండి అండి కండమాం కథ చెప్తా ఓకే ఒక ఊళ్ళో పల్లెటూరులో ఓ శంకరయ్య గారని ఒక వైద్యుడు ఆయనకు భార్య భానుమతి ఆయన ఆవిడ పేరు గుర్తుంది ఆయన పేరు నేనే పెట్టా అసలు పేరు నాకు గుర్తులేదు అయితే ఏంటంటే ఈయన చాలా మంచివాడు వైద్యం చేసి పంపించేవాడు తన వృత్తి తను చేసుకునేవాడు ఆవిడ కొళ్ళు మంటగా ఉండేది ఏమిటి సంపాదించకపోతే ఎట్లా ఓహోదా వాళ్ళ జబ్బులు వీళ్ళు జబ్బులు తీరుస్తుంటే మనకి ఇంక ఇది వద్దా సంపాదన వాళ్ళ జబ్బు తగ్గింది కదా వాళ్ళు ఇంత మూట ఇవ్వచ్చు కదా అలా ఉండేది ఆవిడికి కొద్దిస్తమానం రోగులతోటే గడిపేటప్పుడు ఏదో ఇంత లంసంగా ఇంత అమౌంట్ అని రావాలని ఉంటుంది పాపం ఆడవాళ్ళకి సహజంగా నేను వాళ్ళని తప్పట్టట్లేదు నా ఓటు వాళ్ళకే అక్కడి నుంచి ఎంతసేపు ఆవిడెట్లా భర్తను విసుక్కుంటూ ఉండేది ఏమీ సంపాదన లేదు పాడు లేదు పొద్దుస్త మానం నూరుతుండ మందులు కడుతుండ వాటి కోసం వెళ్తుండా డబ్బు వచ్చి తెచ్చేది కనపట్టలేదు కానీ అని అలా విసుకుంటూ ఉండేది ఎవరైనా పేషెంట్లు వచ్చినా కూడా ఆవిడ రోగులు వచ్చినప్పుడు కూడా విసుకుంటూ దుంతమలాడుకుంటూ ఉండేది ఒకరోజు రాత్రి అర్ధరాత్రి తలుపు మోగింది మోగేసరికల్లా నిద్ర లేచింది ఈవిడే తిట్టుకుంటూ పగలేలా చచ్చిపోతున్నాం ఈ రాత్రి కూడా మా వెంట పడితే మేమేం చేయాలి కదా పడుకొని కూడా పడుకోను ఇట్లా కంటిని అని తిట్టుకుంటూ వచ్చి తలుపు తీయబోయింది రాత్రిపూట తలుపు తీస్తుంటే మగవాళ్ళు కూడా లేచిరారు తలుపు తీసి ఊరుకోవడానికి పగలు కాదు కదా ఆయన కూడా వచ్చేసరికి అలా బయట ఆ గుమ్మం తీసేసరికి నిలువెత్తున ఒకడు నుంచున్నాడు బ్రహ్మరాక్షసుడు ఒక రాక్షసుడు పెద్ద మొహం ఈత పొదలాగా జుట్టు ఉంది అక్కడి నుంచి ఐబ్రోస్ కూడా ఏమిటో విచిత్రంగా ఉన్నాయి మెడిగుడ్లు చిన్న చిన్న కూరలు వాళ్ళ మొహం నుంచి కనపడుతున్నాయి అంటే ఇంతలావు అంతెత్తు మనిషి మనిషి అంటే అదే రాక్షసుడు అదే అంత పర్సనాలిటీ అడిలిపోయారు ఇద్దరు ఏం చేయాలో తెలియ తలోంచి లోపలికి వచ్చాడు అతను లోపలికి వచ్చి వచ్చేసాడు ఇంట్లోకి వచ్చేసాడు వీళ్ళు ఉనికిపోతున్నారు ఇద్దరు ఆవిడైతే పడిపోయేందుకు సిద్ధంగా ఉంది ఆయన ఎవరు బాబు ఎవరు బాబు ఏం పని మీద వచ్చారు బాబు మేము మీకు ఏం ద్రోహం చేశాం బాబు అని అడుగుతున్నాడు ఆయన నువ్వు ఇదేం భయపడద్దు నువ్వు వైద్యుడు అని తెలిసే వచ్చాను చచ్చిపోతున్నాను నేను అని కింద కూర్చున్నాడు ఇంట్లోకి లోపలికి వచ్చి కాళ్ళు పీసుతో కాళ్ళు నెప్పులు నీరసం తలకై తిరిగిపోతుంది పిచ్చి కాళ్ళు పీకులు కడుపులో మంట ఏదైనా మంది ఇవా నాకు బా అని అడిగాడు కాళ్ళు లాగేస్తున్నాయి నిస్సత్వా నీరసం కళ్ళు పీకేస్తున్నాయి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి కొంచెం జ్వరం ఉంటే వస్తాయి అవును పొట్టలో అరుగుదల లేకపోయినా కూడా వస్తాయి అక్కడి నుంచి వైద్యుడు ఈయన ఏం చేశాడు కళ్ళు అన్నీ పరిశీలించి నువ్వేం కంగారు పడకు దీని దగ్గర మా దీనికి మందు ఉందిలే మన దగ్గర అసురమేహ వ్యాధి అంటారు దీన్ని అని చెప్పాడు ఈ పేరు ఎంత బాగుంది కదా అదే కొన్ని మేహాలు ఉంటాయి ఇది ఒక మేహం అనమాట అసురమేహ వ్యాధి మందిస్తాను వేసుకో అని చెప్పి సరే లోపలికి వెళ్ళి ఒక కషాయం ఏదో నూరుకుని పట్టుకొచ్చి ఇచ్చాడు వాడు ఈ లోపల కింద కూర్చున్నవాడు తన కాళ్ళు వాడే పిసుకుంటున్నాడు వాడు ఏం చేస్తాడు పిక్కలు లాగేస్తున్నాయి కాళ్ళు లాగేస్తే మనం కూడా అదేగా చేస్తాం ఇవి ఉనుక్కుంటూ ఓ పక్కన నుంచుంది వీడేం చేసేస్తాడు అని కానీ వాడు ఏం చేయాల కూర్చున్న వాడు కూర్చున్నట్టే ఉన్నాడు కాళ్ళు నొక్కుంటున్నాడు ఆయన కషాయం తీసుకొచ్చి ఇచ్చేసరికి అలా ఆ కషాయం ఎత్తి గొంతులో పోసుకుని మళ్ళీ రేపు ఇదే వేళ్ళకొస్తాను పగలొస్తే అందరూ భయపడతారని నేను రాత్రికి అన్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి అలా ఏడుష మూగుండిని తిట్టడం మొదలుపెట్టింది ఇంత పెద్ద రాక్షసుడు రాక్షసులు అంటే వాళ్ళ దగ్గర ఎంతో సంపద ఉంటుంది కొద్ది ఊళ్ళో వాళ్ళని అడగలిపోయి బీదా బిక్కిని అడగవు పది వీణైనా అడగద్దా అడగాలి కదా పాయింట్ అని తిట్టింది తిట్టేసరికి అన్నాడు వస్తే మనకి వైద్యమైన ఆ వృత్తి ఎవడైనా బాధలో ఉంటే వాడి బాధ తగ్గించాలి అది నా వృత్తి ప్రవృత్తి కూడాను వాడు డబ్బిస్తాడా ఇవడా నాకు వద్దు నువ్వు తగ్గించు అని నన్ను అడిగేటంటే నేను వాడి వైద్యం ఇస్తా వైద్యులు ఇట్లా ఉండాలి ఇస్తే పుచ్చుకుందాం ఇవ్వకపోతే నేను అడగను అంటే ఆవిడ మొగుడు రెండు తిట్టి మెటికలు పెడుచుకుని పడుకు మర్నాడు వచ్చేసరి అలా ఈయన ఈవిడే అడుగుదాం అనుకుంది మర్నాడు పన్నెండింటికి తలుపు కొట్టాడు వీళ్ళకి తెలుసుగా తలుపు తీస్తే ఈవిడందు ఓ పెదమావయ్య నీ కొడుకు బోళ్ళు అంత కష్టపడి ఎన్ని రోజులో వెతికి వెతికి తెచ్చిన మూలికలు చచ్చేలా జబ్బలు పడిపోయేలాగా నూరి మందు తయారు చేశాడు పొద్దునుంచి నీకోసం కోసం తృణవ పణవ ఇచ్చి మందు పట్టుకెళ్ళాను అనే సరికల్లా వాడు ఆ కాళ్ళు పీసుకుంటున్నవాడల్లా ఆగిపోయి ఇవిని చూసి ఒక హోంకరించి నేనేం డబ్బులు గిబ్బులు ఇచ్చేవాడిని గాను నా దగ్గర అసలు ఏం పెట్టుకోక ఇంకా నయం నేను చచ్చినా ఇవ్వనన్నాడు నా దగ్గర లేవన్లా ఇవ్వనన్నాడు ఇవ్వనన్నాడు ఆనంగా నీవుడు కనిపించి బోర్చొచ్చినాడు వీడు ఇలా అంటున్నాడు అంటే వీడి దగ్గర ఉందన్నమాట ఆకాశవాడు వీడి దగ్గర ఉంది ఇవ్వడు నా నా డబ్బు మీదే కన్ను ప్రతి వాళ్ళకి అలా మాట్లాడాడు నేను తినేటప్పుడు కూడా ఏదైనా మనిషిని పీల్చుకుని తినేటప్పుడు కూడా వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది వాడి మేడలో ఎంత బంగారం ఉంది అని చూసి మరి చంపుతాను తెలుసా డబ్బు గిబ్బు నేను ఇవ్వను అంటే వీడు ఎంతమందినో చంపాడు వాళ్ళందరి డబ్బు బంగారం వీడే వేసుకు కూర్చునున్నాడు ఇవ్వడు దాంతో ఈవిడేమనుకుంది ఇలా కాదని రోజు వస్తున్నాడు కదా ఏ వాళ్ళకి వస్తున్నాడు ఒక నాలుగైదు రోజులకు తెలిసింది మంది తెచ్చుకున్నాక కొంచెం నిద్రపడుతోంది అని చెప్తున్నాడు కాస్త నిద్రపడుతుంది సరే ఏం చేసింది ఒకరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని సాయంకాలమే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏం చేసింది ఊరి బయట ఉన్న ఒక సత్రం ఉంది ఒక పాత సత్రం ఆ సత్రం దగ్గర కూర్చుంది సత్రం దగ్గర కూర్చునేసరికల్లా అక్కడి నుంచి ఏమైంది ఈ రాక్షసుడు వచ్చాడు అతను రావడాన్ని చూసుకుంది చూసి ఈ సత్రం అతను వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి మందేసుకున్నాడు వచ్చేసాడు అతను వెనకాలే నడుచుకుంటూ వెళ్ళి వాడిని వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈవిడికి తెలియదు ఊరు బయట నుంచి వస్తున్నాడని తెలుసు పోయి అక్కడ కూర్చుని కాపు కాసి అతను వెళ్ళేటప్పుడు అతను వెనకాలే వెళ్ళి దానికి గుర్తుపెట్టుకుంది వాడు కాస్త ఆ సత్రానికి తన ప్లేస్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇదేవిడేం చేసింది అట్టించెట్టు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి రా మళ్ళీ మర్నాడు ఇతను ఈ పన్నెండు గంటల వేళ వరకు వేచి ఉండి అతను మందుకెళ్ళంగానే ఈ అమ్మ ఏం చేసింది ఈవిడి భానుమతి వెళ్ళిపోయి అతని ప్లేస్లో చూసి చూస్తే ఆ లోపలట్లో గుహలాగా ఉండి రెండు సంచులు ఉన్నాయి అక్కడ అవి వాడు తల కింద పెట్టుకుని పడుకునే జిళ్లల్లో ఉన్నాయి సంచులు ఓపెన్ చేస్తే ఒక దాని నిండా బంగారం ఇంకో దాని నిండా కళ్ళు చెదిరిపోయేలాగా అన్ని బంగారు కాసులు ఆ రెండు చేతి మంచి బరువుగా ఉన్నాయి బరువు అయితే మాత్రం బంగారం వరువుటి అవసరం కదా బయటికి పూసుకొచ్చి ఎట్లా కొట్లా ఈడుచుకుంటూ మూసుకొచ్చేసింది ఇంటికి ఇంటికి తెచ్చింది ఇంటికి తెచ్చేసింది రాక్షసుడు వాడి దారి వాడు మన తెసుకోవడానికి వెళ్ళిపోయాడు ఇక అంతే సంగతులు అయిపోయింది ఈవిడేం చేసింది భర్త తలుపు కొట్టేసారకల్లా సంచులు దాచేసి తలుపు తీస్తే అప్పుడే వచ్చేసాము ఏమిటంటే ఊరికే వచ్చాను ఏముంది వాడు ఆహార కోసం బయట పోగానే మూటలు తెచ్చేసింది మొగుడు తలుపు కొట్టేసారు కల్లా వెనకాల దాచిపెట్టి లోపలికెళ్ళి ఏమేమి అప్పుడే వచ్చా అంటే ఆ మా వాళ్ళే కూడా ఎక్కడికో వెళ్తున్నారలే ఉంది ఇంకెందుకు లేని చూసి వచ్చేసాను ఆయన మొహం కడుక్కోటానికి దీంట్లోకి వెళ్ళేసరికి పెరట్లోకి వెళ్ళం కానీ రెండు సంచులు ఈడ్చుకెళ్ళి అటక మీద ఎక్కిచ్చేసి ఆకాయ దాడిలు వెనకాల దాచేసింది మొగుడికి చెప్పాల ఇన్ని రెండు సంచులు మోసుకొచ్చింది కాదు దొడ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునేసరికి ఇలా అయిపోయింది నీర్సం చేరసం వచ్చేసింది కాళ్ళు పీకటం మొదలుపెట్టినాయి మరి రాక్షసుడు దబా దబా నడితే ఎప్పుడ వెనకాల పట్టి నడవల అందుకే అనుకోదు అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది ఏమీ పని చేయలేకపోయింది మనస మీద పడుకుని మూలగటం మొదలుపెట్టి కాళ్ళు లాగేస్తున్నాయి నిస్సత్తుగా ఉంది నాకు నీరసంగా ఉందంటే భర్త వచ్చి వేరు చేయ చూసి వసే నీ ఒళ్ళు వేడిగా ఉంది ఆ ఊరి నుంచి చీకటిని బడి నడిచొచ్చావు ఎందుకేవో ఏమో కొని ఒళ్ళు అలిసిపోయినట్టుంది నీకు జ్వరం వచ్చేసింది అని మందేదో నోటో మందేశాడో చిటికడు వేసి పడుకోమన్నాడు ఈ లోపల ఏమైంది రాక్షసుడు వచ్చాడు గపగప వచ్చి ఉత్సాహంగా తలుపు కొట్టి ఓ శంకరయ్యా నా కాళ్ళ నొప్పులు నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి ఐదు ఆరు రోజుల నుంచి కొంచెం తగ్గినాయి కానీ ఇవాళ మొత్తం పోయినాయి ఏమీ లేదు ఎంత హాయిగా ఉన్నానో ఒళ్ళు తేలికిచ్చేసింది పువ్వులాగా ఉంది చిన్నప్పటి ఒళ్ళల్లే ఉంది ఆ నువ్వు చాలా మంచివాడివి చక్కటి వైద్యం చేసావు నీకేమైనా ఇద్దామనుకున్నాను కానీ మా నా దగ్గర ఉండాల్సిన రెండు సంచులు ఎవడో పట్టుకుపోయాడు ఎవరో దొంగలు పడి నా గుహల నుంచి పట్టుకుపోయారు నేను నీకేమి ఇవ్వలేను కానీ నీ కృతజ్ఞతల నమస్కారాలు మాత్రమే ఇవ్వగలను నువ్వు చల్లగా ఉండాలి హాయిగా ఉండాలి అన్నాడు అక్కడి నుంచి బతనలేస్తా వెళ్ళిపోయాడు ఇవిడు ఇంకా ఇంకా మూలుగుతో జ్వరం తగ్గలేదు సరికదా కాళ్ళు పీకులు కళ్ళు లాగేస్తున్నాయి కడుపులో మండిపోతుంది నెప్పులో 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 నొప్పులు మూలికి మూలిగి అరిచి కేకలు పెట్టడం మొదలెట్టి ఈయన లోపలికి వచ్చి ఏమి ఏమిటో నీకు ఆ రాక్షసుడు లక్షణాలు వచ్చినాయి వాడికి ఇవే జబ్బులు ఉన్నాయి ఇదే కాళ్ళు పీకు ఇదే అరుపులు ఇదే అరుపులు ఇదే కేకలు ఆ కడుపులో మంట ఆ మెడజి వల్ల లాగేస్తున్నాయి మెళ్ళలాగేస్తాయి మెళ్ళలాగేస్తుంటే ఇంకేం చేస్తారు పడుకోలేదు పట్టదు పోనీ ఏవో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కాసేపు కాలు పిసుకుని పడుకుంటే నిద్ర పట్టాలి నిద్ర పట్టట్లే ఇవిడికి రాక్షసుడు లక్షణాలే పోనీలే ఆ రాక్షసుడి కోసం మందు చేయడానికి మూలికలు తెచ్చి చేశా కదా ఆ మందు మన దగ్గరే ఉంది ఆ మందు వేస్తాలి అనగానే అప్పుడు ఆవిడికి స్ట్రైక్ అయింది ఆ బంగారం తను తీసుకొచ్చేసాకే వాడికి నెప్పులు తగ్గిపోయినాయి అవన్నీ తనకి సంక్రమించినాయి అంతే ఈవిడ వలవల ఏడుస్తూ ఏమండి నన్ను క్షమించండి అటక మీద రెండు మూటలు ఉన్నాయి కిందకి ఇచ్చుకుని అని నేను చేశాడు మళ్ళీ అటక మీద ఎక్కి ఆవకాయ దాడి వెనకాల దాచిపెట్టిన రెండు ఇంత పెద్ద పెద్ద సంచుల్లాగా ఉన్న వాటిని తీసుకొచ్చాడు మూడదీసి చూసి ఆశ్చర్యపడి ఏమిటో ఇదంతా బంగారం ఎక్కడదే అన్నాడు ఆ రాక్షసుడు గోకేళి తెచ్చేశానండి పెద్ద మావయ్య ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వనన్నాడు వీడి దగ్గర ఉండే ఉంటుందని ఊహించి నేనంతా పట్టుకొచ్చేశాను తెచ్చిన తర్వాత నాకు ఈ కాళ్ళు పీకులు మొదలైనాయి అనగానే ఆయన అన్నాడు వసతి పాపిష్టి సమ్మే వాడు ఎంతమంది మనుషులను చంపేసి ఈ డబ్బంతా కూర్చాడో ఆ డబ్బు మీద కాపీనంతోటే వాడికి అది వచ్చింది వాళ్ళందరి శాపనార్థాలు వాళ్ళ భయాలు చచ్చిపోయే వాళ్ళ ప్రాణ భయం అవన్నీ దీని మీద పట్టేసినాయి ఈ డబ్బు మీద అందుకే వాడికి ఆ కాళ్ళ పీకులు అంతే ఇతరుల సొమ్ము దొంగిలించిన వాడికి ఏమవుతుంది అన్నం అరుగుతుందా అస్సలు రాక్షసుడైతే మాత్రమేంటి వాడికి కూడా అరగదు నువ్వు అది తెచ్చేసావు పోని ఈ డబ్బు వాడికి ఇవ్వక్కర్లా మనం వెనక్కి పెట్టేసి రెండు అంటుంది వెనక్కి పెట్టక్కర్లేదు ఏదైనా మంచి పనికి వాడదాం దానం ధర్మం చేద్దాం ఈ ఊళ్ళో ధర్మాస్పత్రి కట్టిద్దాము నాలాంటి ఇంకో నలుగురు వైద్యులు అక్కడ కూర్చొని వైద్యం చేసుకుంటారు హాయిగా అన్నాడు అనేసరికి సరే ఆవిడ ఒప్పేసుకుంది మనస్ఫూర్తిగా అట్లాగేనండి మీ మాట కాదని మీరు ఏం చేస్తే అది చేయండి అనగానే నొప్పులు తగ్గిపోయి ఓహో ఈ బంగారాన్ని మంచి పనికి ఉపయోగపడుతుంది అని మనస్ఫూర్తిగా ఒప్పుకునేసరికి ఇక ఆవిడ నొప్పులు తగ్గిపోయినాయి ఆ రాక్షసుడు తిరిగి రాలేదు వీళ్ళ ఇంటి పక్కనే ఒక పెద్ద ధర్మాస్పత్రి కట్టి బీదాసాదా అక్కడే ఉండి వండుకు తిని వైద్యం చేయించుకునేలాగా ఏర్పాటు చేశారు ఆ డబ్బులతోటి తర్వాత ఎంతో మంచి పేరు తెచ్చుకొని హాయిగా ఉన్నారు చాలా బాగుంది మంచి నీతి కథ కదండి అంతే చాలా బాగుంది నమస్తే నమస్తే చెయ్యి